కనీస అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణే జగన్. 5 ఏళ్లు మాటలు తప్ప చేసిన పనులేం లేవు. ఓట్ల రాజకీయం చేసేవాడికి ప్రజలకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది? అందుకే కాబోలు ఆంధ్రుల జీవనాడి పోలవరంను గోదావరిలో ముంచేశారు. కనీసం ఏం పనులు జరుగుతున్నాయో తెలియక వచ్చే ఖరీఫ్లోపు పూర్తి చేస్తాం, మళ్లీ వచ్చే ఖరీఫ్కు నీళ్లందిస్తామని మాటలు చెప్పారు. చివరకు ప్రాజెక్టునే ప్రశ్నార్థకం చేశారు. ఇప్పుడేకంగా ప్రాజెక్టు వ్యయమే పెరిగిన దుస్థితి. ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, అనుమతులను తుంగలో తొక్కి జగన్ ప్రవర్తించిన తీరు సాగునీటి రంగాన్ని సవాలు చేస్తోంది. మరి ఈ దుస్థితికి జగన్ తీసుకున్న నిర్ణయాలేంటి? చంద్రబాబు హయాంలో 70% పైగా పూర్తయిన పోలవరానికి జగన్ చేసిన నష్టమేంటి? పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి. రాష్ట్రంలోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే వరప్రదాయిని. ఏపీతో పాటు మరో 3 రాష్ట్రాలకు ప్రయోజనం కల్పించే బహుళార్థక సాధక ప్రాజెక్టు. 1941లో నాటి నీటిపారుదల శాఖ ముఖ్య ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేశారు. కానీ అడుగులు ముందుకు పడలేదు. 1953లో గోదావరికి వరదలు వచ్చాయి. ఎంతో నీరు వృధాగా సముద్రంలోకి పోయింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంటుకు నీటి అవసరాలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలి అన్న ప్రతిపాదనలో మళ్లీ కదలిక వచ్చింది. అలా 1976, 1981 సమయాల్లో కూడా విస్తృత చర్చలు జరిగాయి. చివరకు 2004లో కదలిక వచ్చి పోలవరం ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర ఆవరేజ్న 3000 TMC నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ కానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు, సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. ఇది ఒక చిరకాల వాంఛ. ఏదైతే 1941 ప్రజల కల ఇది. ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరంలో కట్టాలనా లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరంలో కట్టారు, బ్యారేజీ కట్టారు, లేకుంటే అప్పుడే కట్టాల్సింది. కానీ ప్రధానమైన పనులు చంద్రబాబు సీఎం అయ్యాక 2014లో ప్రారంభమయ్యాయి. వారం వారం పోలవరం, సోమవారం పోలవరం అనే నినాదాలతో ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టించారు. ప్రతివారం క్షేత్రస్థాయి నుంచి పనుల వివరాలు తెలుసుకుంటూ అసలు సమస్య ఎక్కడుందో గుర్తించి చర్యలు చేపట్టారు. ఫలితంగా 2019 ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు 70% మేర పూర్తయ్యాయి. 88% మేర భూమి తవ్వకాలు, 34% మేర ఎంబ్యాక్మెంట్ పనులు, 81% స్పిల్వే సహా ఇతర కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. స్పిల్వేలో అన్ని రేడియల్ గేట్లను బిగించేశారు. ఎడమ కాలువలో 91% మేర పనులు పూర్తయ్యాయి. కుడి కాలువ పనులు 100% పూర్తయిపోయాయి. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి ప్రాజెక్టులో ప్రధాన కట్టడమైన ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం కోసం ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణము చేపట్టారు. ఇందుకోసం జలవనరుల శాఖ అధికారులతో పాటు కాంట్రాక్టర్లు, కేంద్ర ప్రభుత్వం, ప్రాజెక్టు నిర్మాణం పర్యవేక్షించే పీపీఏను చంద్రబాబు పరుగులు పెట్టించారు. ఆయన చొరవతో ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాల డిజైన్ల అనుమతుల కోసం కేంద్రం ప్రత్యేకంగా డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ ఏర్పాటు చేసింది. పండగ రోజు సైతం కేంద్ర జలశక్తి మంత్రి ఇంటికి వెళ్లి మరీ పోలవరంపై చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. అలా ఓ దశలో ఆయన పాలనలో ప్రాజెక్టును పూర్తి చేయటమే ప్రధాన లక్ష్యంగా మారిపోయింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రివర్స్ టెండరింగ్ నిర్ణయం వద్దని కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం అథారిటీ నెత్తి నోరు ముత్తుకున్నా జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అధికారంలోకి వస్తూనే 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, 2022 ఖరీఫ్కు నీళ్లిచ్చేస్తామని ఇలా ఏడాదికేడాదికి ఒక అబద్దం చెప్పిన జగన్ అండ్ కో
ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేక చేతులెత్తేసింది. అలా రాజకీయ కక్షల కోసం ఓ ప్రాజెక్టును బలి చేసింది బహుశా దేశంలో జగన్ ఒక్కరే కావచ్చు. ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చడం వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని, పునరాలోచన చేయాల్సిందిగా అప్పటి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ కూడా స్పష్టం చేసినా దాన్ని ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లింది జగన్ ప్రభుత్వం. ఫలితం, తదుపరి ఏడాదిలో వచ్చిన వరదలకు డయాఫ్రామ్ వాల్ తీవ్రంగా దెబ్బతింది. ప్రాజెక్టు నిర్మాణం డోలాయమానంలో పడింది. ఇక్కడ మీరు చూస్తే ఆగస్టు 13న పీపీఎం మీటింగ్ జరిగింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తిగా ఉంది, మార్చాల్సిన అవసరం లేదు. ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల 10 నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఒకే పనిని రెండు ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు. పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ 2 సంవత్సరాలు ఇస్తారు. ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని మారిస్తే, కొత్త కాంట్రాక్టర్ వస్తే, ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారితనం ఎవరు? అది ఫిక్స్ చేయలేము కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వినకుండా మొండిగా ముందుకు పోయారు. నెక్స్ట్, మరి ముఖ్యంగా జగన్ ప్రభుత్వ సమయంలో ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం ఆలస్యమైంది. దీంతో కట్టడాల్లో ఉండాల్సిన సీపేజీ కన్నా కాఫర్ డ్యాముల్లోనే అనేక రెట్లు అధికంగా నీరు లీక్ అవటాన్ని సాంకేతిక నిపుణుల బృందం ధృవీకరించింది. ఫలితంగా నిర్మాణం ఉద్దేశమే దెబ్బతింది. కేంద్ర నిపుణులు సీపేజీపై ముందే హెచ్చరించినా రాష్ట్ర అధికారులు పట్టించుకోలేదు. తప్పుడు ఫార్ములాతో లెక్కలు కట్టి సీపేజీని సరిగా అంచనా వేయలేదన్నది వాస్తవం. డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న అంశంపై పరిశీలనకు జాతీయ స్థాయిలో ఢిల్లీ ఐఐటీ సహా హైదరాబాద్లోని సాంకేతిక నిపుణుల బృందం వచ్చి నివేదికలు కూడా ఇచ్చాయి. దీనికి కారణం కాఫర్ డ్యాంలలో గ్యాప్లు పూర్తి చేయకపోవటమేనని తెలిపారు. కానీ 2 ఏళ్లైనా దీని గురించి పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో ఇంతటి కీలకమైన ప్రాజెక్టులోని సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల అవసరం ఏర్పడింది. కేంద్ర జలసంఘం కూడా చేతులెత్తేసిందంటే ఎంతటి పెద్ద ముప్పు పరిణమించిందో చూడండి. వాస్తవానికి 2013 భూసేకరణ చట్టం కారణంగా ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఆనాడు కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించి మరీ వీటికి అనుమతి తెచ్చారు. అలా 2018లో సవరించిన అంచనాలు 55,548 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖలోని సాంకేతిక నిపుణుల మండలి అంగీకరించింది. కానీ గడిచిన 5 ఏళ్లుగా దానికి ఆర్థిక శాఖ ఆమోదాన్ని జగన్ ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. బహుళార్థక సాధక ప్రాజెక్టు ఆలస్యమయ్యే కొద్దీ ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు, మేధావులు హెచ్చరిస్తున్నా కనీసం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించని జగన్ ప్రాజెక్టు భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చారు. నుంచి తొలిదశ నిధుల తంతు జరుగుతున్నా ఇంతవరకు పెట్టుబడి అనుమతులే రాలేదు. తొలిదశలో ప్రాజెక్టు వ్యయంతో పాటు పునరావాస పరిహార ప్యాకేజీల అమలుకు 36,449 కోట్ల మేర వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. పోలవరం అథారిటీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని నిపుణుల బృందం దీన్ని పరిశీలించి 31,000 కోట్ల వ్యయానికి సిఫారసు చేసింది. ఈ సిఫార్సుపై కేంద్రం రివైజ్డ్ కాస్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది లేదు, కేంద్రాన్ని గట్టిగా అడిగింది లేదు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా జగన్ పాత విజ్ఞప్తుల్ని పదే పదే విడుదల చేయటం, ఆయన సొంత ప్రయోజనాల కోసం మంత్రుల్ని కలవటం తప్ప చేసిందేమీ లేదు. దీంతో ప్రాజెక్టు వ్యయం ఆమోదం, నిధుల విడుదల గాల్లో దీపంలా మారాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టా ప్రాంతంలోని 7 లక్షల ఎకరాల మేర సాగునీరుతో పాటు 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగు సాగునీరు అందించాలి అన్నది ఉద్దేశం. వీటితో పాటు విశాఖకు పారిశ్రామిక అవసరాల కోసం
80 టీఎంసీలకు పైగా నీరు అందించడం, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు అన్న తపనతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేసింది. వాటర్ టూరిజం లాంటివి ఏర్పాటు చేసి పర్యాటకం కూడా పోలవరంను కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. వీటితో పాటు కాల్వల ద్వారా విస్తృతంగా నీరందించి తాగునీటి సమస్యను తీర్చాలని భావించింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ తీరటంతో పాటు రాష్ట్రం సస్యశ్యామలమై ఉండేది. ఇంత ప్రయోజనకారి అయిన ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం గాలికొదిలేసి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాజెక్టు ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే 194 టీఎంసీ నీళ్లు నిలవబెట్టే పరిస్థితి ఉంది. 322 టీఎంసీ నీళ్లు సద్వినియోగం, అంటే ఇప్పుండే కెనాల్స్ అన్నీ ఉపయోగించుకుంటే, ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక 500 లేకపోతే ఒక 700 టీఎంసీ నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఉండేది 720,000 ఎకరాలకు సాగునీరు అందించడం, 2,350,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ చేయడం, 2,850,000 మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది, అవకాశం ఉంది, పరిశ్రమలు కూడా ఫుల్గా నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. గత 5 ఏళ్లలో వైకాపా హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు నిర్ణయాలు, రివర్స్ టెండర్ల డ్రామాలు ఈ పరిస్థితికి తీసుకువచ్చిందని చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సమయంలో చెప్పారు. పెరిగిన ధరలు, ముందున్న సవాళ్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయటం అనేది చంద్రబాబు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద కర్తవ్యం. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తామని అన్నారు.